సినిమా చేస్తున్నామండి. దాంట్లో ఏంటంటే 2017లో బాంబే పోలీసులు ముంబై పోలీసులు ఈ స్కామ్ని ఆపారు. కొంత ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కలిసి దాదాపు ఒక 800 మందిని ఉద్యోగంలో పెట్టుకొని కాల్ సెంటర్ నడుపుతూ ఇక్కడి నుంచి అమెరికాకు ఫోన్ చేసేవారు. అక్కడి నుంచి డార్క్ నెట్లో సంపాదించారు ఇన్ఫర్మేషన్ అంతా. ఫోన్ చేసి మేము ఐఆర్ఎస్ ఐఆర్ఎస్ అంటే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఈ అమెరికన్స్ది ఉంది, మేము అక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడుతున్నాం అంటే మీరు ట్యాక్సెస్ కట్టాలి, మీరు కట్టకపోతే ఇప్పుడు ఒక అరగంటలో పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసుకొని వెళ్తున్నారు అని ఇలా ఒక స్కామ్ రన్ చేసి 2800 కోట్లు స్కామ్ చేశారు. సో దాన్ని బయటపెట్టింది ఒక డీసీపీ అక్కడ, ఆయనకి అక్కడ బాంబేలో ఉన్నారు. సో ఆ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. పనిచేస్తున్న 8000 మందిలో దాదాపు ఒక 7000 మందికి అది ఒక స్కామ్ అని తెలియల. సో ఇట్ వాజ్ మోర్ లైక్ మాకు లెజిటిమేట్గా సరే అన్నీ అవుట్ సోర్స్ చేస్తున్నారు కదా, ఇది కూడా అవుట్ సోర్స్ చేసి మనల్ని చేయమన్నారు కదా అని. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. ఇంకోటి కూడా జరిగింది ఏంటంటే, నేను అక్కడ ఈ మూవీ కోసం రిలేటెడ్ వర్క్ కోసం వెళ్ళినప్పుడు నాకు ఒక అమెరికా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఒకడు ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ చేసి అరగంట సేపు కాన్వర్సేషన్ నా దగ్గర రికార్డెడ్ ఉంది. చాలా కన్విన్సింగ్గా మాట్లాడు, పోలీసులు వస్తున్నారు అరెస్ట్ చేస్తారు, నువ్వు ఇది కట్టలేదు, ఇది $3000 కట్టాలి, అర్జెంటుగా కట్టు అది ఇదని. బిగినింగ్ వాళ్ళు వైర్ ట్రాన్స్ఫర్లో ఒప్పుకునే వాళ్ళు వెస్టర్న్ యూనియన్లో, అది ఆపేసి గిఫ్ట్ కార్డ్ ద్వారా నంబర్ లేవంటే మేము తీసుకుంటాన్నారు. వన్స్ గిఫ్ట్ కార్డులో వెళ్తే మీకు తెలియదే లేదుగా, ఇంకా అది మళ్ళీ వచ్చేది కూడా. సో ఇప్పుడు అది మేము చేసిన సినిమా అంతా అసలు వాళ్ళు ఎందుకు చేశారు, ఎలా చేశారు, టెక్నికల్గా ఎలా జరిగింది అంతా ఇదం. ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ మీ ఇద్దరిని, ఇప్పుడు మీకు చాలా కేసులు వస్తూ ఉంటాయి ఇలాగ సైబర్ క్రైమ్ అది ఇదని. ఇప్పుడు కరెక్ట్గా మీరు కూర్చున్నప్పుడు మీకు ఒక ఫోన్ వచ్చింది, ఏదో డేటింగ్ యాప్లో డబ్బులు బాగొట్టుకున్నాడు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని. సో బేసిక్గా ఈ స్కామ్లని ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? ఇవి దాదాపు ఒక 15 ఇయర్స్ నుంచి నడుస్తున్నాయి. 15 సంవత్సరాల నుంచి. ఇనీషియల్గా ఏంటంటే అప్పుడు మనకు అసలు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి లేవు. ఈ పేటిఎంలు, పేయూలు, ఫోన్పేలు, గూగుల్ పేలు అనేవి లేవు. ఆ టైంలో మన ఇండియాలో స్టార్ట్ చేసింది ఫస్ట్ నైజీరియన్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే మీకు కోకో కోలా లాటరీ వచ్చింది అని చెప్పి ఎస్ఎంఎస్లు, బల్క్ ఎస్ఎంఎస్లు పంపుతారు. కొన్ని లక్షల మందికి బల్క్ ఎస్ఎంఎస్లు పంపిస్తే అందులో ఏదో ఒక 0.001% రెస్పాండ్ అయ్యేవారు. అంటే కొంతకాలం అనుగుణంగా ఏంటంటే మనకి రెస్పాండ్ అయ్యే వాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోయింది. ఇనీషియల్గా మీకు కోకో కోలా లాటరీ వచ్చింది $35,000 వచ్చినాయి, లేదంటే $3.5 మిలియన్ వచ్చినాయి అంటారు. క్లెయిమ్ ద ప్రైజ్ మనీ ప్లీజ్ కాంటాక్ట్ అని ఒక మెయిల్ ఐడి ఇస్తారు. అంటే అక్కడి నుంచి కమ్యూనికేషన్ అంతా మెయిల్ ఐడి ద్వారానే జరగాలన్నట్లన్నమాట. బల్క్ ఎస్ఎంఎస్లో మెసేజ్ వస్తుంది, తర్వాత ఒక మెయిల్ ఐడి ఇస్తాడు, లేదంటే ఫోన్ నెంబర్ ఇస్తారు. ఆ ఫోన్ నెంబర్ కనుక కాంటాక్ట్ అయితే మీ అమౌంట్ సేఫ్గా ఉంది, వీఆర్ గోయింగ్ టు సెండ్ ద అమౌంట్, కానీ కొన్ని లీగల్ ప్రాసెసెస్ ఉన్నాయి అని ముందు వీళ్ళ బయోడేటా తెప్పించుకుంటారు. బయోడేటా తెప్పించుకున్న తర్వాత లీగల్ ప్రాసెస్ అని చెప్పేసి ఇక్కడ నుంచి ఏంటంటే యూకే నుంచి పౌండ్స్ రూపంలో ఉంటుంది, అదంతా ఇండియా పంపించాలంటే కన్వర్షన్ చేయాలి, దాన్ని కన్వర్షన్ ఛార్జెస్ అని, తర్వాత ఆర్బీఐ ఛార్జెస్ అని ఇలా వేరియస్ ప్లీజ్ చెప్పి డబ్బులు కలెక్ట్ చేసుకునేవాళ్ళు. అవన్నీ కూడా ఢిల్లీలో ఉన్న కొన్ని అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయమని అడిగేవాళ్ళు. ప్రైవేట్ అకౌంట్స్ ఢిల్లీలో బ్యాంక్ అకౌంట్స్ వీళ్ళు బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అంత ఎంత డబ్బు కడుతున్నా ట్రాన్స్ఫర్ డబ్బు మనం కట్టే పోతూనే ఉంటాయి, కానీ మనకు ప్రైజ్ మనీ రాదు. ఇంకా వీళ్ళకి కట్టే కెపాసిటీ అయిపోయిన తర్వాత గ్రహించేవాళ్ళు. తర్వాత మనం పోయి వెరిఫై చేస్తే ఈ ఫోన్ నెంబరు ఇట్లా కొంతమందిని చీట్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ తీసిపడేస్తారు, అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది, కాలర్ని కనుక్కోవడం చాలా కష్టమయ్యేది. కాలర్ డేటా చూస్తే అందరూ విక్టిమ్సే ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మనకి ఈ బ్యాంక్ అకౌంట్స్ అనేదే ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసేది ఇన్వెస్టిగేషన్లో. ఇనీషియల్గా ఏంటంటే మనం పోయి చూసినప్పుడు అందరూ కూడా దొరికేవాళ్ళు, అకౌంట్ హోల్డర్స్ దొరికేవాళ్ళు. వాళ్ళందరూ ఇన్నోసెంట్ పర్సన్స్. వాళ్ళు ఏంటంటే మాకు పలానా వ్యక్తి వచ్చి నాకు కొంచెం డబ్బులు వచ్చేది ఉంది, నాకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంది, మీ అకౌంట్ ఇస్తే కనుక నేను మీ అకౌంట్లో వేయించుకుంటాను, వేయించుకొని ఆ అకౌంట్ వాడుకున్నందుకు గాను ఏదో మీకు 2000-3000 ఇస్తాను అని చెప్పి మా మాటలు చెప్తే మేము నమ్మి ఇచ్చినాము. అకౌంట్ వాడుకున్న తర్వాత ఆ అకౌంట్లో వచ్చిన డబ్బులన్నీ తీసి ఆ వ్యక్తికి ఇచ్చేసినాం, అతను తీసుకుని మాకు 2000 ఇచ్చినాడు, తర్వాత ఏమైనాడో మాకు తెలియదు.
ఎవరు ఆ వ్యక్తి అంటే నైజీరియన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి, పేరేదో చెప్తారు. జాన్ జాన్ అని చెప్పినాడు, దాని ఫెర్నాండెజ్ అని చెప్పినాడు, రాబర్ట్ అని చెప్పినాడు, ఇట్లా పేరు ఒకటి చెప్తారు. ఆ పేరు ఫేక్ నేమ్ చెప్తాడు వీళ్ళకి. ఇక తర్వాత వాళ్ళ కాంటాక్ట్ నెంబరు, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు. దీంతో ఇంకా మనం ఒకవేళ అరెస్ట్ చేస్తే వీళ్ళని బుక్ చేయాలా, ఎందుకంటే ఎవిడెన్స్ వీళ్ళ మీదే ఉంటుంది, వీళ్ళ అకౌంట్లో డబ్బులు వచ్చినట్లు ఉంటుంది కాబట్టి వీళ్ళనే అరెస్ట్ చేయాలా. వీళ్ళని అరెస్ట్ చేస్తే ఎవిడెన్స్ పరంగా వీళ్ళకి కన్విక్షన్ తెప్పించడానికి అంతవరకు ఓకే, కానీ మనకు మనీ రికవరీ పార్ట్ అనేది ఉండదు ఉండదు. ఎందుకంటే వీళ్ళు విక్టిమ్సే, వీళ్ళు ఒక రకమైన విక్టిమ్సే, అరెస్ట్ చేసి కూడా ఉపయోగం లేదు. కాబట్టి అటువంటి పరిస్థితి ఉండేది. తర్వాత అదేమైందంటే ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఢిల్లీలో ఇటువంటి ఫేక్ అకౌంట్స్ ప్రొవైడ్ చేసే ఏజెంట్లు తయారైపోయినారు. ఈ ఫేక్ ఏజెంట్స్కి నైజీరియన్స్ ఏంటంటే, ఇలా అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ అకౌంట్స్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, ఫలానా నైజీరియన్ ఇచ్చినాడు, నా ఎమ్మట వస్తే నేను వాళ్ళని పట్టిస్తానని చెప్పి చాలా కేసులు పట్టించారు కూడా. అట్లా ఇలా జెన్యున్ అకౌంట్స్లో డబ్బులు వేయటం వల్ల ఏంటంటే మనం దొరికిపోతున్నాం కాబట్టి ఇది కుదరదు, మనం ఏం చేయాలంటే అకౌంట్స్ కూడా ఫేక్వే పెట్టేయాలని చెప్పేసి ఏజెంట్స్కి వీళ్ళే ట్రైనింగ్ ఇవ్వడం, దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు పంపడం. అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేటర్ని 10 దగ్గరలు తిప్పాలి, 10 లక్షలు పోతే దేశమంతా తిరిగి రావాల్సి వస్తే కనుక ఇన్వెస్టిగేటర్కి ఇబ్బంది అవుతుంది. ఒక్క కేసులో దేశంలో ఉన్న అన్ని ప్లేసులు తిరగాలంటే ఇబ్బంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఈ ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో, అకౌంట్స్ ప్రొవైడ్ చేసే ఏజెంట్స్, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి బెంగళూరు ఒక ట్రిప్పు, తర్వాత పూనా ఒక ట్రిప్పు, బాంబే ఒక ట్రిప్, గుజరాత్ ఒక ట్రిప్పు, కలకత్తా ఒక ట్రిప్పు, ఇలా అన్ని మేజర్ సిటీస్కి పంపించి వెళ్ళేటప్పుడే ముందే ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసుకుని వెళ్తారు. వీళ్ళకి అకౌంట్స్ ఓపెనింగ్ అనేది వెనతో పెట్టిన విద్య, ఎందుకంటే ప్రొఫెషనల్గా ఓపెన్ చేస్తారు, రోజు వీళ్ళ ప్రొఫెషనే అది. ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేయటం, అవి నైజీరియన్స్కి సప్లై చేయటం, దాంట్లో 10% కమిషన్ తీసుకోవటం. అంటే ఇప్పుడు అకౌంట్లో డబ్బులు పడిన తర్వాత డ్రా చేసేది ఎవరు? ఇంకా వీళ్ళే, ఈ ఏజెంటే డ్రా చేస్తారు. డ్రా చేస్తారు ఏజెంట్ అన్నిటి డెబిట్ కార్డులు అతని దగ్గరే పెట్టుకొని ఫోన్ వస్తుంది ఆయనకి. ఒక ఏజెంటు ఒక్కడికే సప్లై చేయడు, ఒక 10-15 నైజీరియన్స్ సప్లై చేస్తాడు. అలాగే ఒక నైజీరియన్ ఒక ఏజెంట్ దగ్గరే తీసుకోడు, ఎందుకంటే ఒక ఏజెంట్ దగ్గర తీసుకున్నాడు, ఈరోజు 1 కోటి రూపాయలు వచ్చేది ఉంది, 1 కోటి రూపాయలు ఒకే ఏజెంట్ దగ్గర వేపిస్తే వాడు 1 కోటి రూపాయలు డ్రా చేసుకుంటే ఇవ్వకుండా పారిపోతాడు. అందుకని చెప్పేసి 10 ఏజెంట్స్ దగ్గర తీసుకుంటారు. ఎక్కువ అమౌంట్స్ పడాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక ఏజెంట్ దగ్గర 5 లక్షలు, ఇంకొక ఏజెంట్ దగ్గర 5 లక్షలు, ఇంకొక ఏజెంట్ దగ్గర 5 లక్షలు, ఇలా ఎక్కువ మొత్తం డబ్బులు వస్తున్నాయి అనుకున్నప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఏజెంట్స్కి. ఇప్పుడు 5 లక్షలు వచ్చిన ఏజెంట్స్ అంటే పారిపోడు, ఎందుకంటే పారిపోతే ఇక వాడికి తర్వాత ఫర్దర్ ఎవరో అకౌంట్స్ ఎవరో ఆ 5 లక్షలతోనే క్లోజ్ అయిపోదు. అందుకని అదే 1 కోటి రూపాయలు అయితే కోర్టు వచ్చినాయి కదా, అంట్లో ఇంకేంటి మనకి అని చెప్పి తీసుకొని పారిపోతే సెటిల్ అయిపోతామనే ఉద్దేశంతో పారిపోతుంటారు. దానికి ఇట్లా 10 మంది ఏజెంట్స్ దగ్గర నుంచి అకౌంట్స్ తీసుకుంటారు, అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. పెద్ద అమౌంట్స్ వచ్చినప్పుడు, చిన్న అమౌంట్స్ వచ్చినప్పుడు ఒకే ఏజెంట్కి ఇస్తారు. 1 లక్ష వచ్చింది, 1 లక్ష వస్తే ఒక ఏజెంట్కి ఇస్తాడు, ఆ ఏజెంట్ దాన్ని 2 అకౌంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, అంటే డ్రా చేసుకుంటానికి అన్నమాట. ఇప్పుడు అన్ని మేజర్ బ్యాంక్స్ అన్నీ కూడా గోల్డెన్ కార్డ్స్, ప్లాటినం కార్డ్స్ అని చెప్పేసి 1 లక్ష వరకు మనం విత్డ్రావల్ లిమిట్ ఇచ్చినారు. డెబిట్ కార్డు మీద 1 లక్ష వరకు చేసుకోవచ్చు. అదే మామూలు కార్డ్స్ అయితే 40,000, 50,000 వరకు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ప్రీమియం ప్లాటినం కార్డ్స్ తీసుకుంటారు. ప్లాటినం డెబిట్ కార్డ్స్లో ఏంటంటే 1 లక్ష వరకు లిమిట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 5 లక్షలు పడితే కనుక దాన్ని 5 అకౌంట్లకు డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. ప్రతి వాళ్ళు ఇప్పుడు ఏజెంట్స్ అంతా ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పడిన వితిన్ 2 మినిట్స్ 5 అకౌంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మనకేమో విక్టిమ్ వేసిన అకౌంట్ ఒకటి వస్తుంది, ఆ అకౌంట్ నుంచి డబ్బులు ఎక్కడ పోయినాయి తెలుసుకోవాలి అంటే ముందు ఆ బ్యాంకుకి పంపించి దాన్ని స్టేట్మెంట్ తెప్పించుకోవాలి. స్టేట్మెంట్ తెప్పించుకొని చూసేలోపు అది 5 బ్యాంకులకు వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు 5 బ్యాంకుల్లో 5 బ్యాంకులకు పంపించాలా? ఇది మనకు టైం టేకింగ్. ఈ టైంలో విత్డ్రా చేసేస్తారన్నమాట. ఇలా ఇప్పుడు ప్రస్తుతానికి ఏజెంట్ సిస్టమ్ వచ్చేసింది అకౌంట్స్ విషయంలో. నైజీరియన్స్ చేసే ట్రెండ్ కూడా ఇంతకు ముందు మార్చేసి ఇప్పుడు ఎక్కువ ఫేస్బుక్ మ్యాట్రిమోనియల్ చేస్తున్నారు వాళ్ళు.